లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించాలంటే ఐదు స్థానాలు ఉన్నాయట గజముఖేన ఏనుగు యొక్క ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది రెండవ స్థానము చ ఆవు యొక్క తోక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది మూడవది కమలము చక్కగా తామర పువ్వుల లక్ష్మీదేవి ఉంటుంది నాలుగవ స్థానము బిల్వదళము అంటే మారేడు దళములో లక్ష్మీదేవి ఉంటుంది ఐదవ స్థానము స్త్రీల యొక్క పాపిట ప్రదేశము అందుకని ఖచ్చితంగా ఈ ఐదు స్థానాల్లోనూ కూడా బొట్టు పెట్టుకోవాలి అని చెప్తారు ఈ ఐదు స్థానాలని పూజించాలని చెప్తారు ఎందుకు పూజించాలి ఏనుక్కి మాకు సంబంధం యానిమల్స్ లవర్స్కి అయితే ఏనుగట్టే ఇష్టం నాకెందుకు ఇష్టం అనుకుంటారేమో అలా అనుకోకూడదమ్మా ఎందుకంటే ఏనుగు ఐశ్వర్యానికి సంకేతం ఒకళ్ళ ఇంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి మన పూర్వీకులు ఇప్పుడు అంటే మన వాళ్ళు అవి బాబాయ్ కరోపరపతి వారికి శిశు బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి అంటున్నారు కానీ పూర్వకాలం ఒక కుబేరుడు గురించి ఒక ఐశ్వర్యవంతుడి గురించి కోటేశ్వరుడు అప్పట్లో లక్షాధికారి చాలా ఎక్కువ ఇప్పుడు కోటీశ్వరుడు అని విలువలేదు అవి ఒక కోటీశ్వరుడు గురించి చెప్పాలంటే ఏం చెప్పేవారంటే పూర్వకాలం అయ్యి బాబు ఆయనకి ఏమిట్రా వాళ్ళ ఇంటి ముందు ఏనుగులు తొండమెత్తి ఘేంకరిస్తాయనేవారు అందుకని మీరు గమనిస్తే పల్లెటూళ్ళలో పెద్ద పెద్ద ఇళ్ళు పెంకుటిళ్ళకి ముందు మెట్లకి పక్కన ఇలా ఏనుగు తొండాలు పెడతారు మీరు గమనించినప్పుడు చిన్న పిల్లలు జారుతూ నా చిన్నప్పుడు జారేవాళ్ళు మా ఇంటి దగ్గర ముష్టి సత్యంగారిని ఉండేది వాళ్ళ ఇంటి పేరు ముష్టివారు కానీ వాళ్ళు కోటీశ్వరు అయితే ఆ ఏనుగు మీద అక్కడ కూర్చుంటే కిందకి జారడానికి ఏకంగా మాకు ఇరవై క్షణాలు అంటే ఇరవై శాఖలను పట్టి జారుతూ అంత పెద్ద పెద్ద తొండాలు ఉండేవి అన్నమాట అందుకని ఏనుగు తొండాలను ఎందుకు పెట్టేవారయ్యా మెట్లకి పక్కన గట్టుగా అంటే ఏనుగు ఐశ్వర్యానికి సంకేతం అందుకు మన వాళ్ళు డబ్బుల కోసం లక్ష్మీదేవిని ధనలక్ష్మి వైభవ లక్ష్మిని ఐశ్వర్యలక్ష్మిని పూజిస్తారు కానీ మీకు ఐశ్వర్యం ఘనంగా కావాలంటే మీరు పూజించవలసినటువంటిదే గజలక్ష్మిని పూజించాలట ఆ గజలక్ష్మియే కామాక్షి అందు గురించే మీరు చూస్తే కామాక్షి దీపారాధన చెప్పాం మనం దీపంలో వెనకాల లక్ష్మీదేవి రెండు పక్కల రెండు ఐరావతాలు ఉంటాయి ఐరావతాలు దేనికి సంకేతం ఏనుగులు దేనికి సంకేతం అయ్యి అంటే ఐశ్వర్యానికి సంకేతం అందుకని గజము యొక్క ముఖంలో ఐశ్వర్యం ఉంటుంది అందు గురించి పెద్దవాళ్ళు లేవగానే ఏం చేయమంటారంటే ఒరే లేవగానే నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే ఇలా ఇలా నువ్వు రెండు చేతులు చూసుకోరా అని చెప్తారు కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం కర అగ్రములందు లక్ష్మీదేవి ఉంటుంది గురించి మనం ఏం చెప్తాం ఎవరన్నా రే డబ్బులు అనడానికి ఏమంటాం ఇలా ఇలా అంటాం చూపిస్తాం అంటే వేళ యొక్క చివర భాగంలో కర అగ్రే వసతే లక్ష్మి అందుకే ఇలా ఇలా అంటాం డబ్బుల గురించి కర మధ్యే సరస్వతి చేతుల మధ్యలో సరస్వతిదే ఉంటుంది మనం అరే వాడు ఏం చేస్తున్నాడురా అంటే అంటాం అంటే అర్థం ఏంటి చదువుకుంటున్నాడు ఎందుకంటే అరచేతుల్లో చూపించడం అంటే సరస్వతీదేవి అని కరమూలే స్థితే గౌరీ కరముల యొక్క మూల భాగంలో దేవి ఉంటుంది అందుకనే మనం ఏం చేస్తాం ముత్తైదువుకి కానీ అమ్మాయికి కానీ ఐశ్వర్యం కలగడం సౌభాగ్యం కలగడం కోసం ఇక్కడ గాజులు వేస్తాం గాజులు ఎందుకు వేస్తామంటే కరమూలే స్థితే గౌరీ ఇక్కడ రెండు గీతలు ఉంటాయి మీరు చూడండి జాగ్రత్తగా చూసుకోండి ఈ రెండు గీతల ప్రదేశంలో గౌరీదేవి ఉంటుంది గురించే ఆవిడకి ఎంతసేపు ఈ గాజులు గలగల శబ్దం చేస్తే అప్పుడు ఆనందపడిపోతూ ఉంటుందిట అందుకనే ఒక గాజు ఎప్పుడు వేసుకోవద్దంటారు ఒకటి కంటే ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఉదాహరణకు ఒకటి గాజు తగులుతూ ఉంటే గల్లు గల్లు అని శబ్దం వస్తూ ఉంటే చేతిలో ఆవిడ ఆనందపడిపోయి ఇంకా సౌభాగ్యాన్ని బలరయ్యి అమ్మాయికి అనుకుంటుంది అందుకని ఆ విధంగా మనం ఐశ్వర్యానికి సంకేతముగా చేతులు చూసుకోరా అని చెప్తాం లేవగానే తర్వాత ఏం చెప్తాం గణపతికి దండం అంటే ఎందుకంటే గణపతిలో ఐశ్వర్యం ఉంటుంది గణపతి ఎందుకు ఐశ్వర్యం ఉంటుంది ఆయన ఏనుగు ముఖం కాబట్టి గజముఖం కాబట్టి ఐశ్వర్యం ఉంటుంది ఆయన దగ్గర అందుకని ఏనుగు యొక్క ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది రెండవది గోపృష్ఠైన చావు యొక్క తోక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది మనం కథలో శివరాత్రి కథలో చెప్పుకుంటాం తోకని చూసి దండం పెట్టాలి ఆవుకి ఎప్పుడూ కూడా ముఖానికి దండం లేదు తోకకే దండం అని చెప్తుంటాం కాబట్టి ఆవు యొక్క తోక భాగం తర్వాత కమలం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద తామర పువ్వులో లక్ష్మీదేవి ఉంటుంది ఎందుకుంటుంది తామర పువ్వులో లక్ష్మీదేవి అంటే నారాయణుడు సూర్య భగవానుడిగా మారితేట ఆయన యొక్క వేడిని తట్టుకోలేకపోతే ప్రపంచాలు లక్ష్మీదేవి పద్మినీదేవిగా వచ్చి పద్మముగా వికసించిందట అందుకనే సూర్యభగవానుడి కాంతి పడితే పద్మం వికసిస్తుంది అనమాట అందుకనే లక్ష్మీదేవి పద్మములో ఉంటుంది పద్మం ఒకటే నేడు పూలన్నింటిలోనూ ఉంటుంది అయినప్పటికీ పద్మం సంకేతక సాంకేతిక నామం అనమాట ఇక బిల్వదళము లక్ష్మీదేవి యొక్క శరీరంలో ఒక భాగమే బిల్వదళంగా మారింది కాబట్టి బిల్వదళంతో శివుణ్ణి పూజించిన బిల్వదళంతో వెంకటేశ్వర స్వామివారిని పూజించిన బిల్వదళంతో లక్ష్మీదేవిని పూజించిన మీకు ఐశ్వర్యం కలుగుతుంది ఇక నాలుగవ భాగ ఐదవ స్థానం ఏదయ్యా అంటే స్త్రీల యొక్క పాపిట ప్రదేశం స్త్రీల యొక్క పాపిట ప్రదేశంలో పాపిటలో గంగాదేవి ఉంటుంది కాబట్టి పాపిట ప్రారంభానికి పెట్టే సింధూరముకే గంగా సింధూరము అని పేరు అనమాట కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి మగవాళ్ళు ముఖాన బొట్లు పెట్టుకోవాలి పెళ్లి కానటువంటి అమ్మాయిలు ముఖానే పెట్టుకోవాలి పాపిట్లో పెట్టుకోకూడదు పెళ్ళి అయిన తర్వాత మాత్రమే పాపిట్లోకి బొట్టు వచ్చి చేరు